హుజూర్నగర్ లో రాజ్ న్యూస్ పబ్లిక్ డిబేట్ ను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక్కసారిగా వందలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు వేదికపైకి వచ్చి రాజ్ న్యూస్ పై దాడికి యత్నించారు. ప్రజా సమస్యలను చర్చించేందుకు సైతం ఎమ్మెల్యే సానంపూడి సైద్రెడ్డి సిద్ధంగా లేరని ఈ చర్యతో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సమస్యలు ప్రశ్నించే మీడియా గొంతును సానంపూడి నొక్కుతున్నారని ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. హుజూర్నగర్లో ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధికి 20 లక్షల నిధులు ఇస్తామన్న హామీ నెరవేరలేదని, గిరిజన గూడల అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట నిలుపుకోలేదని అడిగిన ప్రశ్నలకి టీఆర్ఎస్ కార్యకర్తలు వందలాది మంది ఒక్కసారి రాజ్ న్యూస్పై దాడి చేయడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ఎంపీ. నమస్కారం అండి ఉత్తమ్ గారు. నమస్కారం. ఎమ్మెల్యేను డైరెక్ట్గా కలిసి మాట్లాడడానికి, వారితో సమస్యలు వినిపించుకోవడానికి అవకాశం లేని ప్రజలు రాజ్ న్యూస్ కల్పించిన డిబేట్ కార్యక్రమానికి వచ్చి వారి సమస్యలు చెప్పుకునే స్థితిలో టీఆర్ఎస్ కార్యకర్తలు వందలాది మంది ఒకేసారి వచ్చి రాజ్ న్యూస్ సిబ్బందిపై దాడి చేయడం, ఎక్విప్మెంట్ని ధ్వంసం చేయడంపై ఏ విధంగా చూడాలంటారు? బ్రదర్, ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది చాలా తప్పుడు విధానం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళు ఎప్పుడు వచ్చింది ఎవరో అవలంబిస్తున్న విధానం. హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ నా హయాంలోనే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేయబడ్డది. ఆ తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్న కాలం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం హుజూర్నగర్ లో టీఆర్ఎస్ పార్టీకి స్లోగను శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ అయిపోయింది. ఇక్కడ శాండ్ ఉన్న వాళ్ళదే, ఎక్కడ ల్యాండ్ ఉన్న వాళ్ళదే, ఎక్కడ మైన్స్ ఉన్న వాళ్ళవే, ఎక్కడ వైన్స్ ఉన్న వాళ్ళవే. కాంట్రాక్టర్ల కమిషన్లు, అక్రమాలు, ఇద్దప్పిచ్చే అభివృద్ధి మీద ధ్యాస లేదు. పాపం రాజ్ న్యూస్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈ చర్చ పెడితే మరి వాళ్ళు దేనికి భయపడొచ్చి దాడి చేస్తుందో అర్థం కావడం లేదు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉత్తమ్ గారు చెప్పండి, ఈ రాజ్ న్యూస్ డిబేట్ కార్యక్రమంలో ప్రజలతో పాటు ఇతర పార్టీ నేతలు, పుర ప్రముఖులు అనేక మందికి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముందస్తుగా పోలీసుల పర్మిషన్ కూడా రాజ్ న్యూస్ తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేకి కూడా స్వాగతం పలకడం కూడా జరిగింది. అయినా కూడా అధికారులు పట్టించుకోలేదు. అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీలా దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది సభ్య సమాజంలో అందరూ ఖండించాల్సిన అవసరం. ఇప్పుడు అదే విధంగా ప్రజాస్వామ్యం కాపాడే విధంగా అందరం పోరాడదాం. తప్పనిసరిగా మీ కార్యక్రమం ఈ రోజు నేను పార్లమెంట్ పోతున్నా కాబట్టి నేను రాలేకపోయినా, నెక్స్ట్ టైం మీరు ఈ ప్రోగ్రామ్ పెడితే నేను కూడా అటెండ్ అవుతా. నేను మీ ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఇటువంటి ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేసే వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ఉత్తమ్ గారు.